అనంతపురం జిల్లా పెదవడుగురు మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకంపై మండల ప్రజలకు అవగాహన కల్పించారు. తహసీల్దార్ లక్ష్మీనాయక్, ఎంపీడీఓ కుల్లాయప్ప స్వామి తదితరులు పాల్గొని వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకాలపై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నవీకరించింది. ఇందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి వ్యవసాయ కనెక్షన్కి ప్రతి ఒక్క మోటార్కి మీటర్ బిగించి దాని ద్వారా ఎన్ని యూనిట్స్ వస్తున్నాయి, ఎన్ని యూనిట్స్ ఎన్ని వాడుతున్నాడు రైతు అనే విషయాలను ఖచ్చితంగా పూర్ణంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల గవర్నమెంట్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్లస్ రైతులకు కూడా ఎంత కరెంటు పోతుంది, ఎంత వాడుతున్నాడు కరెంటు, ఎన్ని యూనిట్స్ గవర్నమెంట్ అతనికి సహాయంగా అందిస్తుంది అనే విషయాలు క్లియర్గా తెలిసిపోతాయన్నమాట. ప్లస్ ఇతనికి ఒక అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి ఒక్క రైతుకి అకౌంట్ ఓపెన్ చేసి అందులో గవర్నమెంట్ అమౌంట్ ప్రతి నెలకి అమౌంట్ డిపాజిట్ చేస్తుంది. అందులో నుంచి ఎంత వాడినాడో అది కరెంట్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందువల్ల అతనికి ఎంత వాడుతున్నాము, గవర్నమెంట్ ఎంత నాకు సహాయం చేసింది, గవర్నమెంట్ ఏం చేసింది నాకు, నేను పంట పండించడానికి గవర్నమెంట్ నాకు ఎంత సహాయం చేసింది అనే విషయాలు క్లియర్గా తెలిసిపోతాయి. అందువల్ల ఆ ఉద్దేశంతోనే ఈ గవర్నమెంట్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టి దీన్ని మూడు డిపార్ట్మెంట్ల మీద బాధ్యత పెట్టింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, విద్యుత్ డిపార్ట్మెంట్. ఈ మూడు డిపార్ట్మెంట్స్ కలిసి ఈ గవర్నమెంట్ ప్రతిపాదించినటువంటి ఈ స్కీమ్ని ఖచ్చితంగా అమలు అయ్యే విధంగా అందరికీ నిశ్శక్షణ ఇవ్వడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది.